కోర్టుల్లో కేసుల కారణంగా పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ నిలిచిపోయిందని హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసుల నియామకాలపై మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. కోర్టుల్లో ఉన్న అంశాల్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వివాదం పరిష్కారం కాగానే గతంలో ఇచ్చిన పోలీసు సిబ్బంది నియామకాలు చేపడతామన్నారు. ఈ పోలీసు ఉద్యోగాల్లోని నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం, వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. ఏదైతే 6100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లు మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సో హోంగార్డులని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళు ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష.